మానవత్వం మంట కలిసింది. నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకులను చేసిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులను కొడుకు కర్కశంగా ప్రవర్తించి ఇంటి నుంచి గెంటేసిన సంఘటన రాజన్న సిరిసిల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో నేరెళ్ల పోషయ్య అంతవలకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కాలం చేయగా ఉన్న ఒక కొడుకు శంకరయ్య తరచూ వృద్ధ తల్లిదండ్రులను కొట్టడం తిట్టడమే కాకుండా ఇంట్లో ఉండవద్దు అనడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లి రాచర్ల గొల్లపల్లి గ్రామ బస్టాండ్లో దిక్కుతోచిన స్థితిలో వృద్ధులున్నారు. ఎవరైనా మానవతా మూర్తులు స్పందించి వృద్ధులు ఉండడానికి ఆశ్రయం కల్పించాలని వారు కోరారు. నల్లతే నీళ్ళు కింద పోతుంది, కింద పోతే దానికి సిర్ర చేసి పెట్టమని ఎన్నో అన్నారు. నేనన్నా సిర్ర చేసి పెట్టమంటే పెట్టలే, పెట్టని దానికి ఈ ముసలని బాగా తిట్టు. ఏం జరిగిందంటే ఏం జరిగినా ఏం మంచిగా లేదయ్యా, నేను వెళ్ళిపోయిందని కావాలి, ఈ కొంపలు ఉండదు అన్న వాళ్ళ ముందే వచ్చింది. అటు అంకల చూడరాని కాడ రోడ్ మీద చచ్చిపోతా గొల్లపల్లి కాడ రోడ్డు మీద దేవుడే ఉన్నాడు అన్న. ఇది కట్టుబట్టలు రోడ్డు వేసుకున్నా వచ్చిన అయ్యా